బాస్టర్డ్, మీ అందరు మానిటర్ చేయలేక నేను చూస్తున్నా. మా అక్క గుచ్చిన అదే అంటాను అసలు. ఏం నువ్వు చేసే పని? నేను బ్రతకనెవరా ఈ గాడిద? సంపుకోలేంటారు వచ్చిన దగ్గర. తప్పు నా కొరక, నోటి మంచి దాని మంచి. నేను మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందా? చెత్త నా కొడుకుని చెత్త పొట్ల పుట్టి కూడా ఆయశాలు వేస్తారు? దేని మనకి అడుపు తింటాను. టీడీపీకి ఇప్పుడు పెద్ద దిక్కు. చంద్రబాబు, సతీమణి, నారా భువనేశ్వరి సభల్లో సమావేశాల్లో ఎంతో చక్కగా, పద్ధతిగా, చాలా కూల్ గా మాట్లాడుతూ ఉంటారు. ఆమె మాటలు విన్నవారెవరైనా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో అనుకోకుండా ఉండరు. అలాంటి భువనేశ్వరికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నేను నీకంటే పెద్దింట్లో పుట్టినదాన్ని, చెత్త నా కొడుకులు, చెత్త బుట్టలో పుట్టిన వాళ్ళు కూడా వేషాలు వేస్తున్నారు, దేనికి పనికిరారు, అడుక్కు తినడానికి తప్ప. పోరా ఇక్కడ నుంచి, బాస్టర్స్, మీ అందరినీ మానిటర్ చేయలేక నేను చస్తున్నాను, చంపుకుని తింటున్నారు, తప్పుడు నా కొడకలారా అంటూ భూతేశ్వరి వాడిన బూతులు మామూలుగా లేవు. ఇక ఈ ఆడియో క్లిప్ లో ఉన్నది నిజంగానే భువనేశ్వరి మాటలేనా? అంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చాక ఏది రియలో ఏది ఫేకో తెలియడం లేదు. అయితే ఈ వాయిస్ మాత్రం భువనమ్మ మాటల్లాగానే ఉన్నాయి. కానీ ఎవరిని ఎందుకు ఏ సందర్భంలో తిడుతున్నారో క్లారిటీ లేదు. ఇక వైసీపీ శ్రేణులు ఇది టీడీపీ నిజస్వరూపం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఒక పార్టీ మీద మరో పార్టీ నిఘాలు, నిష్ఠూరాలు, నియంతృత్వ పోకడలు అన్నింటినీ సీసీ కెమెరాలు పెట్టి వాటిల్లోంచి చూస్తూ ఒకరినొకరు ఏకి పారేసుకుంటూ ఉంటాయి. టీడీపీ వైసీపీ అధినేతను సైకో అని అంటుంటే వైసీపీ మాత్రం ఊరుకుంటుందా? ఇలాంటి వీడియోలు, ఆడియోలు ఎక్కడ దొరుకుతాయా అని కాపు కాచుకుని కూర్చుంది. ఏమన్నావురా, నరాలు కట్ అయిపోయాయి అనే పోసాని డైలాగ్ ఇప్పుడు భువనమ్మకు సరిగ్గా సరిపోతాయి అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఎందుకంటే తెలుగు, ఇంగ్లీష్ బూతులు విచ్చలవిడిగా వాడేశారు. అసలే టీడీపీని ఎలాగైనా గెలిపించుకోవాలని చంద్రబాబు అహర్నిశలు ఎండనక వాననక కష్టపడుతుంటే భువనమ్మ నువ్విలా చేయడం కరెక్టేనా అంటున్నారు దళిత వర్గాల వారు. ఆమె మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు. మా అక్క గుచ్చిన అదే అంటాను అసలు. ఏం నువ్వు చేసే పని? నేను బ్రతకనెవరా ఈ గాడిద? సంపుకోలేంటారు వచ్చిన దగ్గర. తప్పు నా కొరక, నోటి మంచి దాని మంచి. నేను మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందా? చెత్త నా కొడుకుని చెత్త పొట్లో పుట్టి కూడా ఆయశాలు వేస్తారు? దేని మనకి రా అడుపు తింటాను. నువ్వు ఏ నేర్పిస్తున్నారు రా మీ చూపు అంటే నువ్వు తిట్టకి.